ఫ్యూచర్ ప్లానెట్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం. తెలంగాణ టెట్ కు సంబంధించి తెలుగు సిలబస్ విశ్లేషణ చేయడం జరుగుతుంది. అంటే తెలుగు సిలబస్ ఏ విధంగా ఉంటుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలుగు సబ్జెక్టుకు సంబంధించి 30 మార్కులు కేటాయించడం జరుగుతుంది. అంటే మనము ఇది టెట్ రాసేటువంటి వాళ్ళు, అంటే పేపర్ 1 కావచ్చు లేదా పేపర్ 2 కావచ్చు, పేపర్ 1 రాసినా పేపర్ 2 రాసినా తెలుగు సబ్జెక్టు కంపల్సరీ ఉంటుంది. ఈ తెలుగు సబ్జెక్టుకు సంబంధించి 30 మార్కులు ఉంటాయి. ఈ 30 మార్కులు మరి ఏ విధంగా సాధించాలి అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలియజేయడం జరుగుతుంది. అయితే ఈ తెలుగు సంబంధించి తెలుగు కాంటెంట్, తెలుగు గ్రామర్, తెలుగు సాహిత్యము, తెలంగాణ సాహిత్యము, అలాగే తెలుగు బోధనా పద్ధతులు కూడా ఈ సిలబస్లో ఉంటుంది. మరి ఒక్కొక్క అంశానికి సంబంధించి ఈ వీడియోలో మనము తెలుసుకుందాం. అంటే ముఖ్యంగా తెలుగు సబ్జెక్టుకు సంబంధించి సిలబస్ ఏ విధంగా ఉంటుంది, ఎలా చదవాలి అనేది ఈ వీడియోలో మనము తెలుసుకుందాం. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టీఎస్ టెట్ 2024 పేపర్ 1 సిలబస్. ఈ పేపర్ 1 సిలబస్లో తెలుగు ఏ విధంగా ఉంటుందో, తెలుగు సిలబస్ ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఈ పేపర్ 1కి సంబంధించి లాంగ్వేజ్ 1, అంటే పేపర్లో మనకు టెట్లో లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 అనేది రెండు ఉంటాయి. ఒకటేమో తెలుగు తీసుకుంటాము, ఇంకొకటేమో ఇంగ్లీష్ తీసుకుంటాం. అదే హిందీ పండిట్ వాళ్ళైతే ఇంగ్లీషు లాంగ్వేజ్ తీసుకుంటారు, అలాగే హిందీ లాంగ్వేజ్ తీసుకుంటారు. కానీ ఇక్కడ మనము తెలుగు పండిట్ కావచ్చు లేదా స్కూల్ అసెన్స్ సంబంధించి ఎవరికైనా ఈ తెలుగు అనేది 30 మార్కుల తెలుగు సిలబస్ అనేది కంపల్సరీ ఉంటుంది. అంటే బయాలజీ, సోషల్, మ్యాథ్స్ ఏ సబ్జెక్టు తీసుకున్నా ఈ తెలుగు సబ్జెక్టు మాత్రం 30 మార్కులు ఖచ్చితంగా ఉంటాయి. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మనము ఏ టెట్కు సంబంధించి ఏ పేపర్ రాసినా తెలుగు కొంత మనకు ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే తెలుగు మన మాతృభాష కాబట్టి, మనకు పరిచయం ఉన్నటువంటి భాష కాబట్టి, మనకు తెలుగు నుంచి ఎక్కువ స్కోర్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ తెలుగు సిలబస్ను చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవుతాయి. అంటే తక్కువ శ్రమతోటి కొంచెం కష్టపడితే చాలు తెలుగులో మనం 30 మార్కులకు 30 మార్కులు సాధించే అవకాశము ఉంటుంది. కాబట్టి వీటిని వదిలిపెట్టద్దు. కాబట్టి ఈ తెలుగు తెలుగు సంబంధించి టెట్లో తెలుగు సిలబస్ సంబంధించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఇందులో 30 మార్కులు ఉంటాయి. ఈ 30 మార్కులు ఏ విధంగా ఉంటాయో కూడా మనం ఇప్పుడు చూద్దాం. విషయం మొదటి ఏంటంటే విషయం. అంటే విషయం అంటే ఏంటి? కాంటెంట్ అంటాం అదే ఇంగ్లీష్లో. ఈ కాంటెంట్ అంటే ఏంటి? తెలుగు పాఠ్య పుస్తకాల్లో ఉన్నటువంటి పాఠాలను ఆధారంగా చేసుకొని ఇచ్చేటువంటి ఆ సిలబస్ అంతా కూడా ఈ విషయం అంటే కాంటెంట్కి సంబంధించి ఉంటుంది. ఈ కాంటెంట్కి సంబంధించి 24 మార్కులు ఉంటాయి. బోధనా పద్ధతికి సంబంధించి 6 మార్కులు ఉంటాయి. ఓవరాల్గా 30 మార్కులు అనేది తెలుగు లాంగ్వేజ్కి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ విషయం అనేది ఈ ఎంతవరకు వస్తుంది అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి వికృతులు, భాషాంశాల వరకు కూడా ఇదంతా కూడా కాంటెంట్కి సంబంధించినటువంటి సిలబసే. అయితే దీంట్లో మొదటి అంశము పఠనావగాహన, పద్యము, గద్యము. ఈ పఠనావగాహన అంటే మనకు పాఠ్యపుస్తకాల్లో ఉన్నటువంటి పాఠాలను 3 భాగాలుగా విభజించవచ్చు. ఏంటి మరి అంటే పద్య భాగము, గద్య భాగము, 3వది ఉపవాచకము. అంటే ఉపవాచకం కూడా గద్య రూపంలో ఉంటుంది, కానీ వాచకంలో మనకు 2 భాగాలు పద్యము, గద్యము, వీటితో పాటు ఉపవాచకంలో కూడా కొన్ని పాఠాలు ఉంటాయి గద్య రూపంలో. ఇవన్నీ కూడా ఈ పఠనావగాహన కిందకే వస్తుంది. అంటే పద్యముకు సంబంధించి ఏదైనా ఒక పద్యం ఇచ్చి ఆ పద్యముకు సంబంధించినటువంటి ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రశ్నలను మనం పద్యాన్ని చదివి అవగాహన చేసుకొని ఆ పద్యానికి సంబంధించినటువంటి జవాబులను రాయాల్సి ఉంటుంది. ఈ విధంగా పఠనావగాహన. ఇక గద్యం. గద్యం అంటే మీకు చాలా వరకు తెలిసినటువంటిదే. ఒక పేరాగ్రాఫ్ ఇచ్చి ఆ పేరాగ్రాఫ్ సంబంధించినటువంటి అంశాలను విశ్లేషిస్తూ ప్రశ్నలు అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఆ గద్యాన్ని అర్థం చేసుకొని ఆ గద్యంలో ఉన్నటువంటి ఆ అంశాలను మనకు ప్రశ్నలు ఇస్తే ఆ ప్రశ్నలకు సరైనటువంటి జవాబులను రాయగలగాలి. ఇది గద్యం. ఈ గద్యం అనేది గద్య భాగం నుంచి వచ్చేటువంటి పాఠం నుంచి రావచ్చు లేదా ఉపవాచకం నుంచి కూడా రావచ్చు. అంటే 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి ప్రతి తెలుగు పాఠ్య పుస్తకంలో పద్యము,
గద్యము అలాగే ఉపవాచకము ఉంటాయి. వీటి నుంచి మనకు పద్యమైన ఇవ్వచ్చు, గద్యమైన ఇవ్వచ్చు. ఇక దీంట్లో కూడా మళ్ళీ పద్యానికి గద్యానికి సంబంధించి రెండు రకాలుగా ఉంటుంది, పరిచిత పద్యము, అపరిచిత పద్యము, పరిచిత గద్యము, అపరిచిత గద్యము. అంటే ఈ పద్యం అనేది పాఠ్యపుస్తకంలో ఉన్నటువంటి పద్యం ఇస్తే అది పరిచిత పద్యం అవుతుంది, పాఠ్యపుస్తకానికి సంబంధం లేకుండా ఏదో ఒక ప్రముఖమైనటువంటి శతకాల నుంచి ఇచ్చినప్పుడు పాఠ్యపుస్తకానికి సంబంధం లేకుండా పద్యం ఇస్తే అది అపరిచిత పద్యం అవుతుంది. గద్యం కూడా దాదాపు ఇది పరిచిత గద్యమే ఇవ్వచ్చు, ఒక్కోసారి అపరిచిత గద్యం కూడా ఇస్తాడు. అపరిచిత గద్యం అంటే ఏంటి అంటే తెలుగు పాఠ్యపుస్తకంలో సంబంధం లేనటువంటి ఏదో సమకాలీన అంశాలు, సామాజిక అంశాలు కావచ్చు, లేదా సైన్స్కు సంబంధించినటువంటి నూతన ఆవిష్కరణకు సంబంధించి ప్రస్తుతం వార్తల్లో ఉన్నటువంటి అంశాలను కూడా మనకు గద్య రూపం, పేరాగ్రాఫ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. అలా ఇచ్చినప్పుడు అది అపరిచిత గద్యము అవుతుంది. అంటే ఏ విధంగానే ఇవ్వచ్చు, అంటే మొత్తానికి పద్యం లేదా గద్యం నుంచి మనకు ప్రశ్నలు వస్తాయి, ఆ ప్రశ్నలకు మనం జవాబులు రాయాల్సి ఉంటుంది. అది ఆ పద్యం లేదా గద్యాన్ని అవగాహన చేసుకొని, చదివి అవగాహన చేసుకొని, ఈ విధంగా ఉండాలని పఠన అవగాహన అంటాం. ఇక రెండవ అంశం తెలంగాణ సాహిత్యము, సంస్కృతి, ఇందులో ప్రాచీనము, ఆధునికం. ఇది ఏ విధంగా అంటే 2015 రూపొందించిన పాఠ్యపుస్తకాల ఆధారంగా అన్నాడు. అంటే తెలంగాణ ప్రభుత్వము ముద్రించినటువంటి పాఠ్యపుస్తకాలు 2015 అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మళ్ళీ సిలబస్ అనేది మారలేదు, 2015 ముద్రించినటువంటి పాఠ్యపుస్తకాలు ప్రస్తుతానికి నడుస్తున్నాయి. కాబట్టి ఈ ప్రస్తుతం ఉన్నటువంటి పాఠ్యపుస్తకాల నుంచి ఈ తెలంగాణ సాహిత్యంకు సంబంధించి, సంస్కృతికి సంబంధించి ప్రశ్న ఇవ్వడం జరుగుతుంది. ఏంటి మరి ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ సాహిత్యం వేరు, తెలుగు సాహిత్యం వేరు. అంటే తెలంగాణ సాహిత్య చరిత్ర అనేది ఒక విధంగా ఉంటుంది, తెలంగాణ సాహిత్య చరిత్ర అనేది ఒక విధంగా ఉంటుంది. అంటే తెలంగాణ తెలుగు, తెలుగు అనేది చాలా విస్తృతమైనటువంటిది. అంటే నన్నయ్య కాలము అంతకు ముందు ఉన్నటువంటి సాహిత్యం నుంచి తీసుకుంటే అదంతా తెలుగు సాహిత్యం అవుతుంది. ఇక అదే తెలంగాణ సాహిత్యం అంటే తెలంగాణలో ఉన్నటువంటి కవుల గురించి, కవులు రాసినటువంటి రచనల గురించి, సాహిత్యం గురించి తెలుసుకోవడము తెలంగాణ సాహిత్యం అవుతుంది. అయితే తెలంగాణ సాహిత్య చరిత్ర కూడా ఉంది. తెలంగాణ భాషకు సంబంధించినటువంటి, తెలంగాణ భాషా సాహిత్యంకి సంబంధించినటువంటి చాలా అంశాలు ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా ఈ పాటలో మనము తెలుసుకుంటాము. అలాగే సంస్కృతి, ఈ సంస్కృతి అనేది కూడా మన పాఠ్యపుస్తకాల్లో రూపొందించినటువంటి పాఠాల్లో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు, అంటే పండుగలు కావచ్చు, ఆటలు కావచ్చు, ఇలా చాలా సందర్భాలకు సంబంధించి, సంస్కృతికి సంబంధించి అంశాలు కూడా పాఠ్యపుస్తకాల్లో ఉన్నాయి. అది ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎలా ఉన్నాయి, అదంతా కూడా నేను మరొక వీడియోలో, అంటే ఒక్కొక్క అంశానికి సంబంధించి నేను వీడియోస్ అనేవి తయారు చేస్తాను, ఈ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫాలో అవ్వండి. అలా ఫాలో అవ్వడం ద్వారా నేను పెట్టేటువంటి ప్రతి వీడియోని మీరు చూడగలుగుతారు. అయితే ఒక్కొక్క అంశానికి సంబంధించి నేను ఒక్కొక్క వీడియోను చేస్తాను. ఇప్పుడు దీంట్లో తెలంగాణ సాహిత్యం, సంస్కృతి, అందులో మన ప్రాచీన చరిత్ర ఉంటుంది, ఆధునికం, ఈ ఇప్పుడు ఉన్నటువంటి చరిత్ర ఉంటుంది, ఇది తెలంగాణకు సంబంధించినటువంటి. ఇదంతా కూడా సిలబస్ నేను వివరంగా వీడియో తయారు చేస్తాను. ఇక్కడ పఠన అవగాహన కోసం ఒక వీడియో, తెలంగాణ సాహిత్యం, సంస్కృతి, వీటికి సంబంధించినటువంటి ఒక వీడియో, తెలంగాణ కౌలు రచయితలు, ఇలా ఒక్కొక్క అంశానికి సంబంధించి ఒక్కొక్క వీడియో నేను చేస్తాను. మీరు జాగ్రత్తగా ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, ఇక్కడ వరకు అయిపోయింది కదా. ఇక తెలంగాణ కవులు రచయితలు, నూతన పాఠ్యపుస్తకాలలోని ఇతర తెలుగు కవులు రచయితలు. అయితే తెలంగాణ కవులు అనేది, అంటే పాఠ్యపుస్తకాన్ని కనుక మనం గమనిస్తే తెలంగాణ కవులకు ప్రాధాన్యత ఉంది. అదేవిధంగా తెలుగు కవులు అంటే తెలంగాణకు సంబంధం లేకుండా ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి కవుల యొక్క రచనలు కూడా ఉన్నాయి. ఇతర భాషల నుంచి అనువదించినటువంటి కథలు కూడా మన పాఠ్యపుస్తకంలో పొందుపరచడం జరిగింది. అంటే పాఠ్యపుస్తకంలో కేవలం తెలంగాణ కవులే కాకుండా ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి కవులు కూడా, ఇతర భాషా రచయితల రచనలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా సమగ్రంగా పాఠ్యపుస్తకంలో ఉన్నటువంటి కవుల గురించి, అలాగే కొంత విస్తృతంగా అంటే తెలంగాణలో ఉన్నటువంటి ఇతర కవుల గురించి కూడా, అంటే పాఠ్యపుస్తకంలో లేనప్పటికీ
ఏది తెలంగాణ కవులు చరిత్ర నుంచి తీసుకుంటే అనేక మంది కవులు ఉన్నారు, వాళ్ళ గురించి కూడా కొంతనన్నా మనము అవగాహన కలిగి ఉండాలి, అందులోంచి ప్రశ్నలిచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, ఇది ఇందులో ఈ అంశానికి సంబంధించి కూడా నేను వీడియో చేస్తాను. అలాగే ప్రక్రియలు, ఈ ప్రక్రియలు అంటే ఏంటి, ఒక పాఠము ఏ రూపంలో ఉందో తెలియజేసేదే ప్రక్రియ. అంటే ఏంటి, ఈ రూపం అంటే ఏంటి, రూపమే రూపం అనొచ్చు, ప్రక్రియ అంటే రూపం అనొచ్చు, లేదా విధానం అనొచ్చు, పద్ధతి అనొచ్చు. ప్రక్రియలు అంటే ఏంటి, ఉదాహరణకు పద్యం రూపంలో ఉంటే అది పద్య ప్రక్రియ, గద్యంలో ఉంటే గద్య ప్రక్రియ, వ్యాసం రూపంలో ఉంటే వ్యాస ప్రక్రియ, ప్రాచీన సాహిత్యం అంటే నన్నయ తిక్కనెరన్న కాలంలో వచ్చినటువంటి వాళ్ళ రచనలు తీసుకుంటే అది ప్రాచీన సాహిత్యం అంటారు, ప్రాచీన కవిత్వం ప్రక్రియ అంటాం. ఇలా ఒక్కొక్క పాఠము ఒక్కొక్క ప్రక్రియకు చెంది ఉంటుంది. ఆ విధంగా పాఠ్యపుస్తకం నుండి 6వ తరగతి నుంచి 10వ తరగతి ఉన్నటువంటి ప్రతి పాఠానికి ఒక ప్రక్రియ రూపం అనేది ఉంటుంది. ఆ ప్రక్రియలు ఏంటి, కేవలం పాఠ్యపుస్తకంలో ఇచ్చినటువంటి ప్రక్రియలే కాకుండా అదనంగా కూడా చాలా ప్రక్రియలు ఉంటాయి. అంటే 6 నుంచి 10వ తరగతి ఉన్నటువంటి పాఠ్యపుస్తకంలో అన్ని ప్రక్రియలు కవర్ కాలేదు కాబట్టి మనకు పాఠ్యపుస్తకంలో ఇచ్చినటువంటి ప్రక్రియలతో పాటు మిగతా అదనంగా కూడా ప్రక్రియలు మనము నేర్చుకోవాల్సి ఉంటుంది. దీని మీద కూడా ఒక వీడియో చేస్తాను. అలాగే శతకాలు, ఈ శతకాలు అనేటివి ఏంటి, మరి కొన్ని వందల శతకాలు ఉన్నాయి, మరి ఆ శతకాలు అనేటివి చదవడం సాధ్యమవుతుందా అంటే కాదు. కాబట్టి ఇందులో మరి ఏ విధంగా చదవాలి అంటే ప్రముఖంగా అంటే ముఖ్యమైనటువంటి శతకాలు, మరి ముఖ్యమంటే ఏంటి అంటే ఎక్కువ ప్రాచుర్యం పొందినటువంటి వేమన శతకం, భాస్కర శతకం, ఇలా ఎక్కువ పాపులర్ అయినటువంటి శతకాలు ఏవైతే ఉన్నాయో ఆ శతకాల నుంచి మనం ఆ శతకాల గురించి మనము తెలుసుకోవాలి. కవులు ఎవరు తెలుసుకోవాలి, ఆ కవులకు ఏ మకుటము ఉపయోగించారు, ఇలాంటి శతక లక్షణాలను అన్నిటి కూడా క్షుణ్ణంగా మనము అధ్యయనం చేయాలి. కాబట్టి ఈ శతకాలకు సంబంధించి మన పాఠ్యపుస్తకంలో ఉన్నటువంటి శతకాలతో పాటు ఇతర శతకాలు కూడా కొన్ని మనం చదువుకోవాల్సి ఉంటుంది. అలాగే కళలు కళాకారులు, ఈ కళలు కళాకారులు అంటే ఏంటి అంటే మనకు పాఠ్యపుస్తకంలో కనుక చూస్తే కళలకు సంబంధించి కొన్ని పాఠాలు, కళాకారుల గురించి తెలియజేసే కొన్ని పాఠ్యాంశాలు అనేటివి రూపొందించడం జరిగింది. మరి పాఠ్యపుస్తకంలో ఎక్కడెక్కడ తెలంగాణ కళలకు సంబంధించి పాఠాలు ఉన్నాయి, తెలంగాణ కళలకు సంబంధించినటువంటి పేరాగ్రాఫ్లు ఉన్నాయి, ఏ అంశాలు ఉన్నాయి, ఏ కళలకు సంబంధించినటువంటి అంటే ఆ కళలకు ఏ కళలను మనకు పరిచయం చేశారు అనేది అన్నీ కూడా పాఠాలలోనే ఉన్నాయి. అవన్నీ కూడా ఒక దగ్గర చేర్చి మీకు ఆ సిలబస్ అనేది అందిస్తాను, అలాగే కళాకారుల గురించి కూడా. తర్వాత వేడుకలు, ఈ వేడుకలకు సంబంధించి కూడా మనకు పాఠ్యాంశాలు అక్కడక్కడ ఇవ్వడం జరుగుతుంది. మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల్లో వేడుకలు అనేటివి చాలా ప్రధానమైనటువంటి, ఈ ప్రధానమైనటువంటి వేడుకలకు సంబంధించి కూడా సిలబస్లో మనం చదువుకోవాల్సి ఉంటుంది. అలాగే క్రీడలు పాటలు, అంటే ఏంటి క్రీడలు అంటే సాంప్రదాయబద్ధంగా ఉన్నటువంటి క్రీడలే కాకుండా ఇప్పుడు ఉన్నటువంటి క్రీడలే కాకుండా ఒకప్పుడు తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రీడలు ఏ విధంగా ఉండేటివి, అంటే కోలాటం కావచ్చు, కోతికొమ్మ కావచ్చు, ఇలాంటివి ప్రాచీనమైనటువంటి క్రీడలు కూడా ఉన్నాయి. అలాగే పాటలు, పాటలకు సంబంధించి కూడా చాలా చరిత్ర ఉంది, జానపద పాటలు ఉన్నాయి, సాంప్రదాయబద్ధంగా ఉన్నటువంటి పాటలు ఉన్నాయి, అనేక రకాలైనటువంటి పాటల్లో కూడా ఇది పిల్లల పాటలు ఉన్నాయి, తర్వాత పెళ్లి పాటలు ఉన్నాయి, ఇలా రకరకాలుగా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక చోట చేర్చి దీని మీద కూడా ఒక వీడియో చేస్తాను. అవన్నీ కూడా మీరు జాగ్రత్తగా పరిశీలిస్తూ అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఇక పదజాలం, పదజాలం అనేది దీంట్లో సామెతలు, జాతీయాలు, పొడుపు కథలు, తెలంగాణ పదజాలము, అర్థాలు, నానర్థాలు, పర్యాయ పదాలు, వ్యుత్పత్తి అర్థాలు, ప్రకృతి వికృతులు, ఇవన్నీ కూడా పదజాలానికి సంబంధించి ఉంటాయి. అయితే మనం పాఠ్యపుస్తకాన్ని కనుక గమనిస్తే పాఠ్యపుస్తకంలో పాఠం పూర్తయిన తర్వాత నేనేవి చేయగలను అనే ఒక మనకు ఇది ఎక్సర్సైజ్ అనేది ఉంటుంది. అంటే అందులో పదజాలానికి సంబంధించి కొంత ఉంటుంది, అలాగే భాషాంశాలకు సంబంధించి వ్యాకరణంలో మరి భాషాంశాలు, ఈ పదజాలం అనే రెండు భాగాలు విడివిడిగా ఉంటాయి. ఇవన్నీ కూడా పదజాలం కిందికి వస్తాయి, తర్వాత మిగతాయి ఈ వ్యాకరణాంశాలు, భాషాంశాల కిందికి వస్తాయి. ఇక ఇవన్నీ కూడా ఒక్కొక్క దానికి సంబంధించి సామెతలు అంటే ఏంటి, జాతీయాలు అంటే ఏంటి, సామెతలకు జాతీయాలకు మధ్యలో ఉన్నటువంటి తేడా ఏంటి, అలాగే పొడుపు కథలు ఏ విధంగా ఉంటాయి, తెలంగాణ పదజాలం, ముఖ్యంగా తెలంగాణకు సంబంధించినటువంటి పదజాలం అనేది కొన్ని
ప్రధానమైనటువంటి పాఠాలలో చాలా తెలంగాణ పదజాలాన్ని ఉపయోగించడం జరిగింది. ఉదాహరణకి ఇది మనము 10వ తరగతి పాఠ్యపుస్తకాన్ని కనుక తీసుకుంటే అందులో కొత్త పాట అనే పాఠం ఉంటుంది. ఆ కొత్త పాట అనే పాఠంలో చాలా తెలంగాణ పదజాలం అనేది ఉపయోగించడం జరిగింది. ఆ తెలంగాణ పదము తెలియాలి, ఆ పదానికి అర్థం కూడా తెలియాలి. ఆ విధంగా తెలంగాణ పదజాలం మీద పట్టు సాధించాలి. అంటే పాఠ్యాంశంలో ఉన్నటువంటి ప్రతి తెలంగాణకు సంబంధించిన తెలంగాణ భాషా పదానికి సంబంధించి ఆ పదాన్ని మనము గుర్తుపెట్టుకోగలగాలి. అలాగే అర్థాలు, ఇంకా అర్థాలు అనేవి మీకు అందరికీ తెలిసినటువంటివే. ప్రతి పాఠంలో కఠినమైనటువంటి పదాలకు అర్థాలు అనేటివి తెలుసుకోవాల్సి ఉంటుంది. అలాగే నానర్థాలు, పర్యాయ పదాలు. నానర్థాలు అంటే ఏ విధంగా ఉంటాయి, పర్యాయ పదాలు అంటే ఏ విధంగా ఉంటాయి, నానర్థాలకు పర్యాయ పదాలకు తేడా ఏంటి. ఇక్కడ నానర్థాలు కూడా రెండు ఒకటి కంటే ఎక్కువ అర్థాలు ఉంటాయి, పర్యాయ పదాలకు కూడా ఒకటి కంటే ఎక్కువ అర్థాలు ఉంటాయి. మరి నానర్థాలు అంటే ఏంటి, పర్యాయ పదాలు అంటే ఏంటి, ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి భేదం ఏంటి, ఇవి కూడా స్పష్టంగా నేను ఈ వీడియోలో నేను చెప్తాను. అలాగే వ్యుత్పత్తి అర్థాలు అంటే ఒక పదం ఏ విధంగా ఉద్భవించిందో తెలియజేసేటువంటిదే వ్యుత్పత్తి అర్థాలు. వీటికి సంబంధించినటువంటి ఇవన్నిటికి సంబంధించినటువంటి కూడా నేను వీడియోలు చేస్తాను, అవి చూడండి. ఇక ప్రకృతి వికృతులు, ఇవన్నీ కూడా పదజాలానికి సంబంధించినటువంటి అంశాలు. ఇన్ని అంశాలు ఇవన్నీ కూడా పదజాలం కిందకి వస్తాయి. అలాగే భాష అంశాలు, ఇక భాష అంశాలు కనుక చూస్తే ద్విత్వాక్షరాలు, సంయుక్త సంశ్లేష అక్షరాలు, వాక్యాలు, వర్గయుక్తులు, పరిశాలు, సరళాలు, భాషా భాగాలు, లింగాలు, వచనాలు, కాలాలు, విభక్తులు, అవ్యయాలు, విరామ చిహ్నాలు, తెలుగు సంస్కృత సందులు, సమాసాలు, క్రియలు, ఇందులో సమాపక్రియ, అసమాపక్రియ ఇంకా కూడా ఉంటాయి. ఇందులో క్రియలలో రకాలలో ఉంటాయి. అలాగే వాక్యాలు రకాలు, వాక్యాల్లో కూడా చాలా రకాలైనటువంటి వాక్యాలు ఉంటాయి. అలాగే ఆశ్చర్యార్థక, విద్వర్ధక, ప్రశ్నార్థక, సందేహార్థక, అనుమత్యార్థక, నిషేధార్థక, ప్రత్యక్ష, పరోక్ష, కర్తరి, కర్మని, ఇవన్నీ కూడా వాక్యాలోని రకాలు. ఇవన్నీ కూడా వాక్యాలోని రకాలు అంటే ఆశ్చర్యార్థక వాక్యం ఉంటుంది, విద్వర్ధక వాక్యం ఉంటుంది, ప్రశ్నార్థక వాక్యం ఉంటుంది. ఇవన్నీ ఏ విధంగా ఉంటాయి, వీటి మధ్యలో భేదం ఏంటి, ఏ వాక్యాన్ని మనం ఏ విధంగా ఏ వాక్యము ఏ విధంగా వస్తుంది, ఆ వాక్యాన్ని బట్టి అది ఏ వాక్యం అనేది మనం గుర్తించగలగాలి, ఇదంతా కూడా మనం వీడియోలో చూద్దాం. అలాగే ఛందస్సు అంటే గణాలు, ఘన విభజన, పద్య లక్షణాలు, ఇవన్నీ కూడా ఛందస్సులు వస్తాయి. అలాగే అలంకారాలు, అర్ధ విపరిణామం. అర్ధ విపరిణామం అంటే ఇది ఒకప్పుడు ఉన్నటువంటి అర్థం వేరు, ఇప్పుడు ఉన్నటువంటి అర్థం, ఆ అర్థము ఏ విధంగా మార్పు చెందింది, అదే కాలక్రమంలో అర్థం అనేది విపరీత అర్థము వస్తుంది. ఉదాహరణకి కంపు అనేటువంటి పదము ఇప్పుడు మనము ఇది దుర్గంధమైనటువంటి వాసనని చూస్తాం, అప్పుడు ఈ అక్కడంతా కంపు ఉంది అని అంటాం. అంటే అక్కడ కంపు అంటే ఏ విధమైన అర్థం ఉంది ఇప్పుడు, అది దుర్గంధము అంటే భరించరానటువంటి బ్యాడ్ స్మెల్కు మనం కంపు అని అంటాం. కానీ అదే ప్రాచీన కాలంలో సువాసనకు ఉపయోగించేవాళ్ళు కంపు అనేది. కాబట్టి ఇలా కాలక్రమేణా అర్థం అనేది మారిపోతుంది, దాన్ని అర్థ విపరిణామం అంటారు. అది ఏ విధంగా పదానికి మార్పు అనేది వచ్చింది, అర్థం అనేది మారిపోయిందో తెలియజేసే అర్థ విపరిణామం. ఇదంతా కూడా మీకు ఈ భాషాంశాల్లో వచ్చినప్పుడు ఇవన్నీ కూడా నేను తెలియజేస్తాను. ఇక ఇక్కడ వరకు 24 మార్కులు ఉంటాయి. తర్వాత బోధనా పద్ధతులకు సంబంధించి 6 మార్కులు ఉంటాయి. టోటల్గా 30 మార్కులు ఉంటాయి. దీంట్లో బోధనా పద్ధతులలో భాష, మాతృభాష, మాతృభాష బోధన లక్ష్యాలు, ఇదంతా కూడా మనకు బోధనా పద్ధతులు అంటే బీఎడ్, డిఎడ్లో ఉన్నటువంటి మెథడ్స్, తెలుగు మెథడ్ బుక్ ఏదైతే ఉంటుందో అందులో ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా అందులో ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. అంటే మనకు కావాల్సినవి 6 నుంచి 10 వరకు ఉన్నటువంటి పాఠ్యపుస్తకాలు, అలాగే బోధనా పద్ధతికి సంబంధించినటువంటి అంటే ట్రైనింగ్, టీచర్ ట్రైనింగ్, డిఎడ్ లేదా బిఎడ్, ఈ రెండు ఇది బోధనా పద్ధతికి సంబంధించినటువంటి అంటే రెండు కోర్సులకు సంబంధించినటువంటి బోధనా పద్ధతుల పుస్తకాలు కనుక మన దగ్గర ఉంటే వాటి నుంచి కూడా మనము ప్రిపేర్ కావచ్చు. కాబట్టి ఈ విధంగా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకొని మనము ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. ఈ విధంగా చదివితే మనకు 30 మార్కులు అంటే తప్పకుండా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకు మినిమం 60 మార్కుల నుంచి 75 రిజర్వేషన్ బట్టి 60, 75, 90 మార్కుల వరకు రావాల్సి ఉంటుంది.
కానీ ఇక్కడ మనము తెలుగులోనే 30 మార్కులు కనుక సాధిస్తే మనం క్వాలిఫై అవ్వడానికి లేదా ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తెలుగుని ఎప్పుడు కూడా ఏది నిర్లక్ష్యం చేయొద్దు. చాలా జాగ్రత్తగా తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు సాధించడానికి తెలుగు అనేది ఒక ఈజీ మెథడ్. కాబట్టి జాగ్రత్త ఇవి చూసుకుందాం. ఇక ఇది పేపర్ 1 సంబంధించి దాదాపు పేపర్ 2 కూడా ఇదే సిలబస్ ఉంటుంది. అది ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. పేపర్ 1కు పేపర్ 2కు తేడా ఏమైనా ఉందా అంటే ఏమీ లేదు, ఇదే సిలబస్. ఇక్కడ చూడండి, ఇది పేపర్ 1, ఇది పేపర్ 2. పేపర్ 1లో ఏ సిలబస్ ఉందో పేపర్ 2లో కూడా అదే సిలబస్ ఉంది, ఎలాంటి మార్పు అనేది లేదు. అంటే పేపర్ 1 రాసినా పేపర్ 2 రాసినా ఇక్కడ రెండు కూడా ఒకే సిలబస్. కాబట్టి మీరు రెండు రాసే వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి మీరు ఈ తెలుగు సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని చాలా క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకొని రాయాల్సి ఉంటుంది. వీటికి సంబంధించి ప్రతి సిలబస్లోని ప్రతి అంశానికి సంబంధించి నేను వీడియో రూపొందిస్తాను, మీకు అందిస్తాను. ఓకే, ఇక ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. మరొక వీడియోలో కలుసుకుందాం.